ఇవాళ మనం ఏ పార్టీని ఏ ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటే బాగుంటుందనే మాట్లాడుతున్నాం తర్వాత ఈ రోజున పరిస్థితి మాత్రం అందరూ ఉద్యోగస్తులు కూడా రోడ్డుపై ఉన్నారు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు పోలీస్ కమిషనర్ని మొదలుకొని మనకు జీహెచ్ఎంసీ కమిషనర్ వరకు మిగతా ఆఫీసర్లంతా కూడా అత్యంత కష్టపడుతున్నారు కానీ ముందస్తు చర్యలు తీసుకున్నట్టయితే ఇంత ఇబ్బందులు ఉండేవి కావు ఇవాళ సెల్లార్లో నీళ్లు చెయ్యి కాదు చెరువులో ఆక్రమణలో ఆపి ఉన్నట్టయితే నాలాలు ఆక్రమణలు ఆపి ఉన్నట్టయితే సెల్లర్లకు ఇంతగా పర్మిషన్స్ ఇవ్వకపోయి ఉన్నట్టయితే ఇంత బాధపడేవాళ్ళు కాదు ఎస్ బిల్లనాయ్ గారు నమస్కారం సార్ చెప్పండి చాలా బాధాకరం ఎందుకంటే గత సంవత్సరం కూడా మనం ఈ అంశం మీద చర్చించుకున్నాం సార్ నాలుగు గంటలలో ఇరవై ఐదు నుంచి ముప్పై సెంటీమీటర్ల వర్షం కురిసింది మొన్న ఇది రమేష్ గారు చెప్పినట్టు ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులో భాగంగా కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి అయితే వస్తున్నటువంటి కొత్త నిర్మాణాలు నగర నిర్మాణాలు నేను మొన్న ఈ వారం క్రితమే అనుకోకుండా ఆరప్ప ఆరోప మందుధార కలిసదుతున్నా వాళ్ళు అప్పుడే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టుకొని రోడ్డు వైపు కిటికీలు లేకుండా ఇల్లు కట్టుకున్నటువంటి విధానాన్ని తీసుకొచ్చారు ఎందుకంటే డస్ట్ ఇండాలో పడకుండా అంటే అంత ఒక నగర నిర్మాణం ఏన్షెంట్ కాలంలోనే అద్భుతంగా నిర్మించినటువంటి దేశం మనం కానీ ఇవాళ ఎందుకు ఆ నిర్మాణాలు జరగట్లేదు డ్రైనేజీ వాటర్ పోయే మార్గాలు వేరు వర్షపు నీరు పోయే మార్గాలు వేరు కానీ డ్రైనేజ్ వాటర్ ద్వారానే వర్షపు నీళ్లు పోవాలనేటటువంటి విధానాన్ని కలిగి ఉండడమే తప్పు అంటున్నాను నేను ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊరిలో రోడ్ వేస్తే దాని పక్కకి వెళ్ళి కాల్వ చిన్నది అది మురికి నీళ్లు పోయే కాలువ కాదు వర్షం పడితే నీళ్లు పోవడానికి పెట్టుకున్నటువంటి కాలువ ఇవాళ హైదరాబాదు రోడ్ల మీద వర్షము మూడు మూడు గజాల వర్షం నీళ్లు పో వర్షం పడుతున్నప్పుడు చూడండి మినిమం మినిమం ఒక చెయ్యి అంత నీళ్ళు ఒక ఫీట్ వర్షం పోతున్నది ఎందుకు పోతున్నది ఆ వాటర్ వేస్ట్ లేవు పడ్డ వర్షం పోయేటటువంటి మార్గాలు లేవు మార్గాలు లేకుండా రోడ్లు ఎందుకు ఇస్తున్నాం మనం వర్షపు నీళ్లు పోయేటటువంటి మార్గం లేకుండా కాలిన పర్మిషన్ ఎందుకు ఇస్తున్నాం మనం ఇల్లు కట్టుకోవడానికి డ్రైనేజీకు పెట్టేటటువంటి రూటు పెట్టుకుంటూనే వర్షపు నీళ్లు పోయేటటువంటి రూట్లను పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని గత పది సంవత్సరాలుగా మన లాంటి వాళ్ళ మనందం మాట్లాడుతూ ఉన్నాం కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నాల ఆక్రమణ ఒక్కటే కాదు ఒక రమేష్ గారు ఒక అద్భుతమైనటువంటి సజెషన్ ఇచ్చారు ఎందుకు పర్మిషన్ ఇచ్చినప్పుడే గవర్నమెంట్ డిపార్ట్మెంటే ఒక ప్రైవేట్ లేఅవుట్ వచ్చిందనుకోండి ఆ లేఅవుట్లో రోడ్లకు నాలాలకు వర్షపు నీటికి సంబంధించినటువంటి పనిని గవర్నమెంటే టేక్ ఓవర్ చేసి గవర్నమెంట్ దగ్గరనే ఆ కాంట్రాక్ట్ నుంచి ఆ వెంచర్ నుంచి డిపాజిట్ చేసుకుని చేసి ఇచ్చినాక వాళ్ళు అమ్ముకుంటారు ఆ పని ఎందుకు చేయకూడదు మనం ఇవాళ జిహెచ్ఎంసీ హైదరాబాద్లో పర్మిషన్ ఇవ్వాలంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే బిల్డింగ్ దగ్గర ఒక ఒక ఫ్లోర్ అంతా ఇవాళ కుదువ పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ ఫ్లోర్ను మళ్ళీ రిలీజ్ చేసేటప్పుడు కరెక్ట్ ఉందా లేదా అనేటటువంటి చెక్ చేయాల్సినటువంటి అధికారులు ఎందుకు చేయ చేయట్లేదు మీరు అన్నారు నాలాలో పడి మొన్న చిన్న పసిపిల్లలు చచ్చిపోయాడు నీళ్లు పోయి ఈ ఈ వర్షానికి ఎందుకు ఆ నాలా గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ పర్మిషన్ ఇవ్వడం వల్ల జరిగినటువంటి నష్టం కదా కాబట్టి ఇక్కడ అధికారులు తప్పున్నది ఏ రాజకీయ పార్టీ పార్టీ పాలించినప్పటికీ మనం చూడాల్సినటువంటి పద్ధతుల్లో గైడ్ లైన్స్ పెట్టుకోకపోవడం వల్ల వంద సెంటీమీటర్ల వర్షం పడితే ఏం చేయగలుగుతాం ఎట్లా ఆపగలుగుతాం రెండు వందల సెంటీమీటర్ల వర్షం పడితే ఏం చేయగలుగుతాం ఎట్లా ఆపగలుగుతాం పోగలిగినటువంటి పరిస్థితి ఉందా లేదా దానికి వాటర్ మార్గాలు ఏమున్నాయి హైదరాబాద్లో ఐదు లక్షల జనం కోసం నిజాం కట్టించినటువంటి డ్రైనేజ్ ఈ రోజు వాడుతున్నాం మనం ఎందుకు పెంచలేకపోయినాం అది అది అరవై లక్షల జనం దాకా భరించింది ఇవాళ కోటి మంది అయిన రైట్ నేను ఒకటి అడుగుతాను సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా స్పష్టంగా చెప్పండి ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం రేపు పొద్దున ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తుంది ఎవరైతే అక్రమాలను కట్టుకున్నారో అక్రమంగా నిర్మించారో నాళాలు ఆక్యుపై చేశారో చెరువులు ఆక్యుపై చేశారో విత్ ఇన్ ఎఫ్టీఎల్లో ఉన్నారో ఇవన్నీ కూడా మేము తీసేయడం తొలగించబడతాయి ఎట్టి పర్సులు కూడా తీసేస్తాం ఈవెన్ కోర్టు కూడా స్టే ఇవ్వడానికి వీల్లేదు అనేది ఒకటి ఆర్డినెన్స్ తీసుకొచ్చుకుంటారు కోర్టు కూడా మనం తెలియజెప్తాం సార్ టు బెటర్ హైదరాబాద్ ఇవన్నీ చేస్తానని మీ పార్టీ హోల్సేల్గా ఒప్పుకుంటుందా లేక వాళ్ళ పక్కన నిలబడుతుందా ప్రజలకు బేలు చేసేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం చేస్తామంటే ఎందుకు సహకరించామండి నేను స్పష్టంగా అడిగాను నేను స్పష్టంగానే చెప్తున్నాను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది సపోర్ట్ చేస్తుంది ఈ ప్రభుత్వం తీసుకురామని చెప్పండి ఏడు సంవత్సరాల నుంచి మాటలు చెప్తున్నారు మా టిఆర్ఎస్ మిత్రులు ఏం చేసిరండి జిహెచ్ఎంసీకి అదనంగా ఒక్క రూపాయి కేటాయించి చేసేటటువంటి పని పదమూడు వందల యాభై కోట్లకి ఇవ్వాలని చెప్పి కేంద్రాన్ని అడిగినట్టు ఇవ్వాలి అంటే మనం పంట నాశనం అయిపోయిన తర్వాత ఇత్తనాల కోసం అడిగినట్టున్న పరిస్థితి నేను ఎందుకంటున్నానంటే అందుకని సాంశీరావు మీరు పాలిటిక్స్ వైపు మళ్ళించారు నేను పాలిటిక్స్ మాట్లాడాలి అనుకోలేదు మీరు ముందే చెప్పారు ఇవాళ సబ్జెక్ట్ మీద మాట్లాడదామని అందుకని నేనేమంటున్నానంటే ఇక్కడ వేసేటటువంటి ప్రతి వెంచర్లో ప్రతి అపార్ట్మెంట్లో ఇప్పుడు స్థానం నీళ్లు బోర్లు కడుకునే నీళ్ళు బట్టలు కడుకునే నీళ్ళు ఉంటాయి వీటిని రీఫిల్టరేషన్ చేయొచ్చు కదా అపార్ట్మెంట్లోనే ఎందుకు చేయం నీ డ్రైనేజ్కి సంబంధించినటువంటి నీళ్ళని చేయకపోవచ్చు కాక నువ్వు నాది డ్రైనేజ్లో కలుపు మనం వాడుతున్నటువంటి వాటర్ను రీఫిల్టరేషన్ చేసి ఆ నీళ్ళతోని మళ్ళీ దానికి వాడుకునేటటువంటి పద్ధతిలో ఓ టెక్నాలజీని తీసుకురా ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాడవచ్చు ప్రభుత్వం కాబట్టి ఈ అన్ని కొత్త మెదరాలజీని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది రెండోది డీసెంట్రలైజ్డ్ రూస్ ఇప్పుడు హైదరాబాద్ చాలా పెద్దగా పెరిగినటువంటి పరిస్థితి ఎటు చూసినా మనం అరవై కిలోమీటర్ రేడియస్ దాకా ఎక్స్పాండ్ అయినాం ఒక దగ్గర సిటీని కాన్సన్ట్రేట్ చేయకుండా డీసెంట్రలైజ్ వాటర్ వేస్ట్ ఎందుకు ప్రిపేర్ చేయొద్దు మనం ఆ పద్ధతిలో మోడల్ ఎందుకు ఉపయోగించకూడదు పన్ను కలెక్షన్ చేసేయడం కోసం పెట్టినటువంటి దృష్టిని ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం మీద కనుక మనం పెట్టగలిగితే ఈ సమస్య రాదు రవికుమార్ గారు నమస్కారం గారు రవికుమార్ గారు వరంగల్ అయినా కరీంనగర్ అయినా హైదరాబాద్ అయినా ముఖ్యంగా మనం చూడాల్సింది మనకు రమేష్ గారు ఎక్స్పర్ట్ ఇన్ దిస్ డిబేట్ వారు ఏం చెప్పారంటే ఒక మూడు నెలలు పడాల్సిన వర్షం ఒకటో రెండో రోజుల్లో పడినప్పుడు కూడా మనం డిజైన్ చేసుకొని ఉండాలి మనకు ఆలోచన శక్తి పెరగాలి వాతావరణ మార్పులకు అనుగుణంగా మనం కూడా మారాలి అని స్పష్టంగా చెప్పారు బెల్ల నాయక్ గారు నిన్న అలాగే శ్రీధరెడ్డి గారు కూడా చెప్పారు ఆక్రమణలన్నీ తీసేయండి చెరువు ఎఫ్టీఎల్ లోపల కట్టిన ఆక్రమణలన్నీ తొలగించండి నాళాల విస్తరణకు అనుకూలంగా ఉన్నాయని తొలగించండి స్పష్టంగా చెప్పారు అంతేకాకుండా మీరు నాలాలు పక్కన ఎవరైతే ఉన్నారో విస్తరించాలనుకున్నప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ చేసుకోవాలి దానికి తగ్గ కాంపన్సేషన్ మీ దగ్గర రెడీగా పెట్టుకోవాలి ఒకవేళ పేదవాళ్ళు కనుక ఆక్యుపై చేసుకున్నట్టయితే మీరే చెప్తున్నారు యాభై గజాలు వంద గజాలు లోపల ఎవరు పర్మిషన్ అక్కర్లేదని ఒకవేళ ప్రభుత్వ భూమిలో కట్టుకున్నట్టయితే వాళ్ళకు మాత్రం డబల్ బెడ్రూమ్ కానీ ఇతర ఫెసిలిటీస్ కానీ రెడీగా చేయండి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల ప్రణాళిక కనుక పెట్టుకున్నట్టయితే ఒక రెండు ఇంపార్టెంట్ నాలాలకు కనుక విస్తరించినట్టయితే వాళ్ళకు మంచి ఫెసిలిటీస్ ఇచ్చినట్టయితే కాంపన్సేషన్ ఇచ్చినట్టయితే ప్రభుత్వం వాళ్ళకి సహాయ సహకారాలు అందించినట్టయితే మిగతా వాళ్ళు ముందుకొచ్చి ఎస్ నాలా విస్తరణకు మేము కూడా ముందుకు వస్తాం ఎందుకంటే నాలాల పక్కన పిల్లలను పెట్టుకొని ఉండటం ఆ వాసన భరించడం కూడా ఎవరికి ఇష్టం ఉండి చేసే పని కాదు సార్ అలాంటి ప్రణాళికలు మీరు సిద్ధం చేయకుండా వర్షం వచ్చినప్పుడు మే ఉద్యోగస్తులందరినీ రోడ్డు మీద పెట్టడం ఆ డ్రైనేజ్ అయ్యేలా చూడటం నాలుగు రోజుల తర్వాత దాన్ని మర్చిపోవడం కాకుండా ఏమైనా ప్రణాళికలు